ఏం చేయా అంటే ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిచ్చి అయి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది వాస్తవానికి చెబుతామండి నా మేము ఫేస్ చేసాం ఎలక్షన్ లో ఇది మన గుండె మీద చేసుకొని చెప్పమనండి లోకేష్ గారిని కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి లక్ష రూపాయల పైచిలుకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తా ఉన్నాడు ఇది ధర్మం సార్ మీ పార్టీ ఎమ్మెల్యే అల రామకృష్ణారెడ్డి గారు మా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపైన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు అన్నారు మరి పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది చర్యలు తీసుకోవచ్చు కదా ఈ మిమిక్రీ అనేది నేనే చెప్పా ఎందుకంటే మా అరగంట అదే అవంతి శ్రీనివాస్ గారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇది అసలు నాకు సంబంధం లేదని ఇది అసలు నాకు సంబంధం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నేను చాలా క్లియర్ గా చెప్పాను మా వాళ్ళ సంబంధం లేదంటున్నారు వెనక నుంచి పట్టుకుంటాను అన్న పృథ్వీరాజ్ గారు కూడా మిమిక్రీ అది ఆయనే చెప్పారు నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను అంబటి రాంబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అది నా వాయిస్ కాదు నా వాయిస్ ని ఇమిటేట్ చేశారు అన్ని చేస్తారా అంతేనా అన్నది నేను కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నేను చూసా ఇది కూడా చూశాను ఎందుకులే అని చెప్పి నేను మాట్లాడాల మీరు ప్రశ్న గారు నన్ను అడిగారు ఆయన ఏమన్నారంటే నారా లోకేష్ గారు మరి ఒక 100 మందిని 100 మందికి మిమిక్రీ ఆర్టిస్టులకి మరి ఆయన కళా పోషణ చేస్తున్నారు ఒక్కొక్క వ్యక్తికి 100,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు అంటే సుమారు నెలకి 1,00,000 రూపాయలు మిమిక్రీ ఆర్టిస్టులకి ఖర్చు పెడుతున్నారని చెప్పి మరి ఆల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు సరే ఆయన నిజమైన మిమిక్రీ ఆర్టిస్టులని కళాకారుల్ని ప్రోత్సహించడం మంచిదైనప్పటికీ మరి 100 మంది కళాకారుల్ని ఆయన పెట్టుకుంటే ఆ 100 మంది కళాకారులు ఇప్పుడు దాకా చేసింది ఈ ముగ్గురికేనా ఎప్పుడో పృథ్వీరాజ్ గారు ఆయన వెనక నుంచి పట్టుకోవాలని ఉందన్నది ఎప్పుడు 3 మాసాల క్రితం రాంబాబు గారికి 1 మంత్ బ్యాక్ అంటే ఈ 100 మంది కళాకారులు ఈ గత సంవత్సరంన్నర నుంచి మరి 15 నెలల నుంచి 15 కోట్లు తీసుకుని రిలీజ్ చేసింది 5 నిమిషాల వీడియో పోనీ ఈయనకి ఆ 100 మంది తెలిస్తే ఆ పేరోలు ఉంటే ఆ 100 మందిలో ఈ కళాకారులు ముగ్గురు ఎవరు అనేది వాళ్ళు పట్టుకోమనండి పట్టుకుని శిక్షించమనంటే నేను అడిగింది కూడా అదే ఎందుకంటే దీని వలన మా పార్టీకి చాలా అప్రదిష్ట వస్తుంది మా పార్టీ పేరు ప్రజలే మార్చేసే విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి సో కాబట్టి దిస్ ఇస్ వాట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈస్ డిమాండింగ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కడుగారిచ్చి వదిలేశారు నేను ఐఎమ్ డిమాండింగ్ క్యాచ్ దోస్ ఆర్టిస్ట్ మా రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఆ 100 మంది కళాకారులు మిమిక్రీ కళాకారుల పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు సరే పే స్లిప్స్ అంటే వీళ్ళకి రావనుకోండి సో కనీసం వాళ్ళ పేర్లు ఇస్తే డెఫినెట్ గా సవాంగ్ గారు మరి వాళ్ళని సవాంగ్ అన్న అంటావా నువ్వు నేను అనకూడదా ముఖ్యమంత్రి గారు ఎవరినైనా అనొచ్చు సరే నేను అనొచ్చు ఎంపీని అందరూ అనుకోరు సో సరే సవాంగ్ అన్న గారు డెఫినెట్ గా ఆ 100లో ఈ ముగ్గురు ఎవరో పట్టుకొని మరి ప్రజలు ఏ ముగ్గురిని ఇవాళ మరి అపార్థం చేసుకున్నారు వాళ్ళని అందరూ అర్థం చేసుకునేలాగా మరి ఈ ముగ్గురిని మా రామకృష్ణారెడ్డి గారు కూడా కోరుకున్నట్టు బయట చేయాలని నేను కోరుకుంటున్నాను.